అవకాశం పాస్ గారికి, కోడి వచ్చిన సంగమంతకి యేసునామన వందనాలు. నేను మార్చిలో గట్టిగా గట్టిగా మాట్లాడమని చెప్తున్నాను కదా. నేను మార్చిలో అసలు 21st 10th ఎగ్జామ్స్ రాయాలి. కరోనా వల్ల 10th ఎగ్జామ్స్ ఆగిపోయి అది అలాగా ఆగిపోతూ వచ్చాయి. ఇంక ఎగ్జామ్స్ ఉంటాయి అనుకున్నాం. దేవుని ఎగ్జామ్స్ ఆగిపోయాయి అలాగా. తర్వాత జూన్లో ఎగ్జామ్స్ అన్నారు, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. దేవుని బట్టి నేను ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయాను. అందుబట్టి దేవునికి వందనాలు. అలాగే నాకు పాలిసెట్ ఎగ్జామ్ కూడా ఉంది ఈ నెక్స్ట్ వీక్. అది నేను బాగా రాయడానికి, దేవుని చిత్తం బట్టి బాగా రాయడానికి మీరు అందరూ ప్రేర్ చేయండి. అలాగే నేను మా ఇంట్లో పరిస్థితులు బట్టి నేను ప్రైవేట్గా చదువుకుందాం అనుకుంటున్నాను, ఏదైనా వర్క్ చేసుకుంటూ. అలాగే నేను సెప్టెంబర్ 1st వేరే స్ప్రే పెయింటింగ్ సర్వీసింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత 10 డేస్కి వాళ్ళు అన్నారు, మేము సర్వీసింగ్ సెంటర్ ఆపేస్తున్నాము, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. అలాగే నేను ఇంకా వచ్చేసాను. తర్వాత వాళ్ళే వేరే నాకు వేరే అంకులు ఇలా మాస్క్స్ను శానిటైజర్స్ ఇలాగ అమ్ముతావమ్మా అన్నారు. నేను కూడా అలాగే అన్నాను. నేను పాస్టర్ గారితో చెప్పాను నిన్న, పాస్టర్ గారు మన చర్చిలోని ఇలాగ మన సంఘ సభ్యులందరికీ తీసుకుంటారేమో చెప్పండి, ఒకసారి మనం చర్చి బయట పెడదాము అన్నాను. తర్వాత పాస్టర్ గారు చెప్తారు మీకు. ఈ సాక్ష్యం దేవుని దీవించండి. అన్నాను మరి మనందరికీ తెలుసు, అరుణ ఫిలిప్ నాయుడు, అరుణ ఫీబే, వాళ్ళు చిరిగిపోయిన కుటుంబం. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లోనే పని మనిషి ఉండేవారు. ఇప్పుడు అరుణ తనే పని మనిషిగా మారింది. అది చిరిగిపోవడం అంటే కారణం ఏంటంటే, నాయుడు గారికి బ్రెయిన్ ఆపరేషన్, దానివల్ల అప్పులు చేయడం, ఆస్తులు లేకపోవడం, వెనక్కి సపోర్ట్ చేసిన వాళ్ళు లేకపోవడం. కాబట్టి కేవలం దేవుడు మాత్రమే ఆధారం అయ్యాడు వాళ్ళకి. అరుణమ్మ దాదాపు 6 ఇళ్లలో పనిచేస్తూ కష్టపడి తన భర్తను పిల్లల్ని పోషిస్తుంది. అదేంటి సార్ భర్తను పోషించండి అంతే. ఆయన ఒక రోబో. రోబోకి ఎలాగైతే మనం ఛార్జింగ్ చేయాలో ఆయన మనం ఛార్జింగ్ చేస్తున్నారు అంతే. అయితే ఆ రోబో పనిచేస్తుంది, తన కోసం పనిచేసుకుంటుంది, ఎవరికి పనిచేయదు ఆ రోబో. ఆ రోబో సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ వర్కర్ అన్నమాట. కాబట్టి అరుణమ్మ కష్టపడాలి, పిల్లల్ని పెంచాలి, పోషించాలి. ఇప్పుడు తనకు కొడుకు చేతికి అందుబాటులోకి వచ్చాడన్న ఆలోచన వచ్చింది. ఇంకా చదివించలే పరిస్థితి. 10th క్లాస్ కరోనా పాస్ చేయించింది. కరోనా పరిస్థితులు లేకపోతే 10th క్లాస్ పాస్ అవుతాడు భయం. చదువుతాడు లేదు, కష్టపడతాడు. కాకపోతే ఇంట్లో పరిస్థితి బట్టి ఫుడ్ కోసం బాధపడాలి, ఇంట్లో ప్రశాంతమైన పరిస్థితుల కోసం ఎదురు చూడాలి. కాబట్టి చదువు సాగదు. కొన్నిసార్లు దివ్య, కొన్నిసార్లు అనారోగ్యం. ఈ పరిస్థితిలో బాబు శైలస్ని ఎక్కడైనా ఒక మెకానిక్ షెడ్లో కానీ లేకపోతే ఒక సేల్స్ పర్సన్స్ కానీ ఏదో ఒక చిన్న పని. అరుణమ్మ నెలకు ఒక 6,000 ఎంతో సంపాదించుకుంటే, ఆ బాబు కూడా ఒక 5,000 అయినా కనీసం సంపాదిస్తే కుటుంబం గడుస్తుంది అని ఆశ అన్నమాట. కాబట్టి ఏదో చిన్న పనిలో పెట్టినా ఇప్పుడు ఆ పని కొనసాగలే. నీ చేతులు కష్టార్జితమును అనుభవించాలని బైబిల్లో ఉంది కదా, ఆశీర్వాదం దీవెన ఆజ్ఞ కూడా అది. కాబట్టి సైలస్ ఒక మార్గం ఎంచుకున్నాడు. ఎలాగా కరోనా పరిస్థితి అందరికీ మాస్కులు అనేవి నిత్యావసర వస్తుంది, హ్యాండ్ శానిటైజర్ కూడా నిత్యావసరం వస్తుంది, కనుక వాటిని సేల్ చేయడం ద్వారా కొంత ఉపాధి వారు సంపాదించుకుందామని
కాబట్టి తను అడిగాడు నన్ను తప్పకుండా మన సండే చర్చ్ బయట పెట్టమ్మా అన్నాను. కాబట్టి ఈసారి మీరు ఏం చేస్తారంటే చిన్న సపోర్ట్ చేద్దాం, వాళ్ళు మనల్ని వేరే విధంగా ఫ్రీగా సపోర్ట్ చేయమని అడగట్లేదు కదా. మనం అందరం మనకు కావాల్సిన హ్యాండ్ శానిటైజర్స్, కొంతమందికి మీకు పర్మనెంట్గా మాస్క్లు ఉన్నాయనుకోండి అవే ఉతుక్కొని వేసుకుంటారు కాబట్టి పర్లేదు. ఒకవేళ మీకు ఒక స్పేర్ ఉంచుకున్నా మంచిదే కదా, సపోర్ట్ చేయండి, బాబు దగ్గర కొనండి. ఆ రెండు అట్లీస్ట్ హ్యాండ్ శానిటైజర్స్ మాస్క్లు మీరు తన దగ్గర తీసుకోవడం ద్వారా ఒక చిన్న మార్జిన్ తనకు ఉండొచ్చు, 10% 15% ఉండొచ్చు. మీరు 100 రూపాయలు తీసుకున్నారనుకోండి 10 రూపాయలు తనకు ఉండొచ్చు. అయితే కేవలం మన చర్చ్ మెంబర్స్ అందరు తీసుకున్నా సరే తన జీవితం గడవదు అనుకోండి. అంటే ఇది ఇక్కడ స్టార్టింగ్ అన్నమాట, ఆదివారం ఇక్కడ ప్రారంభిస్తాడు, మిగతా రోజులు ఆన్లైన్లో అందరికీ కాంటాక్ట్ చేస్తుంటాడు, డోర్ డెలివరీ చేస్తుంటాడు. అలా కొంచెం మనం సపోర్ట్ చేద్దాం. ఒకవేళ ఇప్పటికే మేము మా దగ్గర రెడీగా ఉన్నాయంటే అయినా పర్లేదు, టోకెన్ ఆఫ్ లవ్ అంటారు కదా, అలాగా మీకు అవసరం లేకపోయినా తన దగ్గర ఏదో ఒకటి ఒక్క మాస్క్ అయినా అట్లీస్ట్ 1 మాస్క్ అని మీరు కొనండి దయచేసి. అతను తన అమ్మే దాంట్లో అతి చిన్న వస్తువు ఏదో దాన్నైనా మీరు కొనండి, కొని దాన్ని ఎంకరేజ్ చేయండి. తనని బైబిల్లో ఉంది ముఖ్యంగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడల మనం మేలు చేయవలను. చూడండి గలతీ పత్రిక గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుతానండి. 6వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే దేవుణ్ణి ఎవడు బ్లఫ్ చేయలేడు, దేవుణ్ణి ఎవడు ట్రిక్ చేయలేడు, దేవుణ్ణి ఎవడు మోసం చేయలేడు. అది దేవుణ్ణి మోసం చేయలేరు, ట్రిక్ చేయలేరు, బ్లఫ్ చేయలేరు. మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ పని చేయకండి. అర్థమైందా? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు కానీ ఆ పని చేయకండి. మోసపోవద్దు కూడా, సైతాన్ మోసం చేస్తాడు మిమ్మల్ని, సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు, మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తుంది కాబట్టి మోసపోకండి, మోసగించకండి. దేవుణ్ణి బ్లఫ్ చేయడానికి ట్రై చేయకండి, ఏదో సాకు చెప్పకండి. దేవుడిని ఎప్పుడు తప్పుడు, దేవుడు విక్రయింపబడు అంటే దేవుణ్ణి ఎవడు వేలు పెట్టి చూపించలేడు. దేవా ఇక్కడ నువ్వు తప్పు చేశావు అన్నాకు వీలేదు, దేవుడు విక్రయింపబడ్డావు. అది మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఈ 2020 సెప్టెంబర్ 20వ తారీఖు కదండి, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది ఇంతకుముందు మనం విత్తిన విత్తనాల ఫలితం అండి. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామా? అయితే ఒకప్పుడు ఆ సంతోషపు విత్తనాలు మనం విత్తాం. ఆ పంట సెప్టెంబర్ 20వ తారీఖు 2020 కోస్తున్నాం అదన్నమాట. ఈరోజు తృప్తిగా ఉన్నామా? ఈరోజు భయం లేకుండా, బెంగ లేకుండా ధైర్యంగా ఉన్నామా? అంటే ఇంతకుముందు ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు మంచి విత్తనాలు విత్తారు కాబట్టి ఆ పంట ఈరోజు కోస్తున్నాం. అంతే కదండి,
ఈరోజు పంట లేకపోతే ఎలా బతుకుతాం మనం? పంట అంటే ఆహారం అంతే కదా, పంట అంటే ఆహారం. మీరు ఏం విత్తుతారో అదే మీకు ఆహారం అవుతుంది ఇంకో విధంగా, కదండి? మీరు వరి విత్తితే మీరు బియ్యాలనే అన్నంగా చేసుకుని వండుకుంటారు, గోధుమలు విత్తితే గోధుమలనే దంచి పిండి చేసుకుని చపాతీలు చేసుకుంటారు. మీరు ఏమి విత్తితే అదే తింటారు, పంట అంటే తింటారు, అదే తింటారు. ఈరోజు మనం ఏమి అనుభవిస్తున్నామో ఒక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి, ఆర్థిక స్థాయి, అభివృద్ధి, ఈరోజు మనం ఏమి అనుభవిస్తున్నామో, ఏ పంట కోస్తున్నామో, దాన్ని రుచి చూస్తున్నామో, అది ఒకప్పుడు మనం విత్తిన విత్తనాలు. దాని ప్రకారమే బహుశా మనం అది 30 వంతులుగా అనుభవిస్తున్నాము, 60 వంతులుగా అనుభవిస్తున్నాము, 100 వంతులుగా అనుభవిస్తున్నాము, మళ్ళీ అది తేడా ఉంటుందండి. అక్కడ కూడా తేడా ఉంటుంది. అప్పుడు కూడా విత్తేటప్పుడు ఏ మనస్సుతో విత్తామో అది ఉంటుంది, మళ్ళీ ఎంత విత్తామో ఏ మనస్సుతో విత్తాం దాన్ని బట్టి కూడా మన రిజల్ట్ ఉంటారన్నమాట. ఓకే, మోసపోకుడి దేవుడు విక్రయింపబడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరాక్షరను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అను పంట కోయును. ఇంకా వివరంగా చదువుతాను. ఎలాగనగా తన శరీర సంబంధమైన ఇష్టాలను బట్టి విత్తేవాడు తన శరీరం నుండి క్షయము నాశనము అనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు, అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, వాక్యము, పరలోకము, దేవుడు కదా ఇవన్నీ. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడు. అంటే ఇక్కడే కాదండి సంతోషం, ఇక్కడే కాదు సమాధానం, ఇక్కడే కాదు ప్రతిఫలం. ఎప్పటికీ దేవుని సన్నిధిలో, మళ్ళీ ఎప్పటికీ దేవుని సన్నిధిలో సంతోషంగా పంట కోస్తాం. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుగకయుందము. అక్కడ నాకు హెచ్చరిక కనిపిస్తుందండి. మేలు చేస్తూ వెళ్తుంటే కొంతసేపటికి విసుగు వస్తుందట. ఇందాక మేరీ గారు చెప్పారు కదా, పాస్టర్ గారిని విసిగించాను. అంటే మేలు పొందుతూ ఉండేటప్పుడు అవతల వాళ్ళు విసిగిస్తామేమో డౌట్ వస్తుంది కదా, అంతే కదా. మాట మాటికి మీ తలుపు తడుతున్నాను కానీ చిన్న డౌట్, మీ మాట మాటికి మీ తలుపు తట్టి మిమ్మల్ని విసిగిస్తున్నామేమో అన్న భయం వస్తుంది నాకు. అలాగే మనకు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎదుటి వారికి మేలు చేయడానికి ప్రయత్నించేటప్పుడు వాళ్ళు మన మీద ఆధారపడతారు, మనల్ని నమ్ముతారు. ఒకసారి మేలు చేసినప్పుడు మన వల్ల కలిగే భయం పోగొట్టుకుంటారు, రెండోసారి మేలు చేసేటప్పుడు మనల్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు, మూడోసారి మేలు చేసేటప్పుడు మనకు దగ్గరవుతారు, నాలుగోసారి మేలు చేసేటప్పుడు భరోసా పొందుతారు, ఇక నాకు ఇంకేం పర్వాలేదు, ఐదోసారి మేలు చేసినప్పుడు అడక్కపోయినా ఆయన ఇస్తానులే అనే ధైర్యం వచ్చేస్తుంది, ఆరోసారి మేలు చేసేటప్పుడు ఇక నాకు ఢాకా లేదు అనుకుంటాం. కాబట్టి మేలు చేసే కొద్ది మనం ప్రామిస్ చేస్తుంటాం అన్నమాట వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా మన మీద ఆధారపడతారు. వాళ్ళు మన మీద ఎక్కువగా ఆధారపడేటప్పుడు కొన్నిసార్లు విసుగొస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ముందే చెప్తున్నాడు, మీరు మేలు చేయండి, మీ వల్ల మేలు పొందిన వారు మీ మీద ఎక్కువ ఆధారపడటం మొదలు పెడతారు. ఇక అయితే వాళ్ళు ఎక్కువ ఆధారపడడం మొదలు పెట్టినప్పటి నుంచి అది ఎక్కువైతే మీకు విసుగొస్తుంది. అక్కడ జాగ్రత్త పడండి,
విసిగిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ మొదలుపెట్టాం. మేరీ గారు ఒకడే కాదు, లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఉన్న వాళ్ళు అందరూ నాకు అడుగుతూనే ఉంటారు. అందరికీ జవాబులు చెప్తూనే ఉంటాను. విసిగిపోకుండా, కసురుకోకుండా అప్పుడు అడుగుతాను, ప్రభు నాకు ఆ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఇచ్చింది నువ్వే కాబట్టి ఓపిక సహనం కూడా ఇవ్వాల్సింది నువ్వే. విసుగు లేకుండా నీ పనిచేసే కృప దయచేయ ప్రభువా అని ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటున్నాను కంటిన్యూస్గా. మహర్షి గారు మార్నింగ్ 10 to 11 మహర్షి గారితో కూర్చోవాలి. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకి ఆయన యూకే వాళ్ళకి కీబోర్డ్ చెప్తారు, 2 to 3 గంటలకు, అది 3 to 4 గంటలు కీబోర్డ్ గిటార్ చెప్తారు, దాంట్లో కూర్చోవాలి. శనివారం మళ్ళీ 1 గంట గ్యాప్ ఉంచి 5 to 6 గంటల వరకు వోకల్స్ చెప్తారు యూకే వాళ్ళకి, దాంట్లో కూర్చోవాలి. ఈలోగా మధ్యాహ్నం 4 to 5:30 సండే స్కూల్ పిల్లలతో అవుతుంది. ఒక పక్కన ల్యాప్టాప్, ఒక పక్కన మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుంటాను, ఇంకో పక్కన ఇంకో ల్యాప్టాప్ ఆన్ చేసుకుంటాను. శనివారం అయితే ఫుల్ చాలా ప్రెషర్ ఉంటుంది. మళ్ళీ 7:30 to 8:30 లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 8:30 to 9:00 to 11:00 మ్యూజిక్ క్లాస్ ఫర్ ఎల్డర్స్. అన్నీ నేను ప్రామిస్ చేసినట్టే లెక్క. ఒకసారి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో నేను వాళ్ళకి వాగ్దానం చేస్తాను, నేను మీతో ఉన్నాను, మీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తాను కదా. ఇప్పుడు నేను విసిగిపోతే ఎలాగా? మేలు చేయటి అందు నేను విసిగిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు నా పెద్ద ఎక్సర్సైజ్ ఏంటండి, విసుగు రాకుండా కాపాడుకోవడం. నాలో విసుగు రాకుండా కాపాడుకోవడం నా ప్రాబ్లం. నాకు నేను చెప్పుకుంటా, ఏం పర్వాలేదు, ఏం కాదు, పదా దేవుడు ఉన్నాడు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడే కదా ఇచ్చాడు అని చెప్పుకుంటుంటా నాకు నేనే. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. మీరు ఏ విధమైన మేలు చేస్తున్నారో చూడండి. ఎవరికైనా మీ ఉద్యోగంలో కూడా మీరు నమ్మకంగా ఉండి పనిచేస్తే మీ అందరికీ మేలు చేయడమే మీ ఉద్యోగంలో కూడా. కాబట్టి మీ ఉద్యోగంలో కూడా విసిగిపోవడానికి వీల్లేదు. మీరు మీ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో మాటికి మిమ్మల్ని అడుగుతారు వాడు, ఆ చుట్టుపక్కల ప్రజలు పాపం ఏం తెలియదు, సార్ ఈ అప్లికేషన్ కొంచెం రాసేవరా, కొంచెం ఈ విత్డ్రా ఫార్మ్ నింపిపరా సార్, కొంచెం డబ్బులు వెయ్యాలి, ఈ డిపాజిట్ ఫార్మ్ నింపిపరా, ప్రతిదానికి కొంచెం ఆన్లైన్లో ఇది కట్టేరా, కరెంటు బిల్లు కట్టరా అడుగుతారు వాడు. మొట్టమొదటి మీరు సారీ అంటే ఇలాంటివి చేయనంటే వదిలేస్తారు మిమ్మల్ని. కానీ మీరు 2-3 సార్లు చేశారనుకోండి, ఈ పాప మీ మీద ఆధారపడిపోతారు. అప్పుడు మీరు విసుక్కోకుండా చూసుకోవాలి. మీరు నోటితో ప్రామిస్ చేయకర్లే. 2-3 సార్లు ఒకరికి హెల్ప్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు ప్రామిస్ చేసినట్టే లెక్క. నేనున్నాను, నీకేం పర్వాలేదు, నీకే కష్టం వచ్చినా నా దగ్గర రా, నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేసినట్టే లెక్క. మీరు ఒకరిని చూసి నవ్వారనుకోండి, మీ నవ్వే మీ ప్రామిస్ తెలుసా. అలా దిగాలుగా కూర్చొని ఏడుపోకంతో ఉన్న వ్యక్తిని, ఏమి సార్ ఏంటి అలా ఉన్నారు, ఏమి పరిస్థితులు బాగాలేవా అని పలకరించకండి. వాళ్ళకి మీరు ప్రామిస్ చేసినట్టే లెక్క. మీరు పలకరిస్తే అది మీ ప్రామిస్ తెలుసండి. వెంటనే అంటే అన్నోటిస్డ్ ప్రామిస్ అనమాట అది. ఆ ప్రామిస్ తీసుకొని నేనున్నాను, మనం పలకరించామంటే అది అర్థం చేసండి. ఈయన అతను చెప్పొచ్చు కదా, నేనున్నాను కదా, నేను నీకేం హెల్ప్ చేస్తానేమో, చేయగలనేమో చెప్పండి అంతే కదా. ఏమి సార్ ఏంటి కష్టం ఏంటి బాధ అని అడిగినట్టు అర్థం ఏంటి, చేయగల సాయం నేను చేస్తానని ప్రామిస్ అది. కాబట్టి వాళ్ళు మన మీద ఆధారపడతారు. ఒక్కసారి నువ్వు మేలు చేయడం మొదలు పెట్టావా, నువ్వు విసుగుపోకుండా కాపాడుకో. అది అక్కడ మేలు చేయటి అందు విసుగక ఉందము. మనము అలయక మేలు చేసి తిమేని, తగిన కాలముందు పంట కోతము. చూసారా అక్కడ పైన ఏముందంటే,
ఆత్మను బట్టి విత్తితే పంటకు వస్తాము, అలయకుండా విత్తితే మళ్ళీ పంటకు వస్తాం. అంటే ఆత్మను బట్టి విత్తాలి, అలసిపోకుండా విత్తాలి. ఒకటి విసుగొచ్చే ప్రమాదం ఉంది, రెండోది అలుపు వచ్చే ప్రమాదం ఉంది కదండి. మేలు చేసేటప్పుడు మంచి విత్తనాలు విత్తేటప్పుడు అలసిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలు జయించాలండి మనం. విసుక్కునే ప్రమాదం నుండి నన్ను విడిపించు ప్రభువా. ప్రార్థన చేయండి, ఇప్పుడే ఇప్పుడే ప్రార్థన చేయండి. ఉండండి, క్లోజ్ చేయట్లేదు, మెసేజ్ క్లోజ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేయండి, ప్రభువా నేను మేలు చేసేటప్పుడు నాలో విసుగు రాకుండా సహాయం చేయి. నేను చేసేది చిన్న మేలే, కొద్ది మందికే, కానీ నాలో విసుగు వస్తుంది కొన్నిసార్లు, చిరాకు పడుతున్నాను. ఆ విసుగు రాకుండా కాపాడు ప్రభువా. ప్రార్థన చేసుకోండి. తర్వాత రెండో ప్రార్థన ఏంటంటే, ప్రభువా అలసిపోకుండా మేలు చేయడానికి సహాయం చేయండి. నేను ఇతరులకు మేలు చేసేటప్పుడు నాలో అలసట రాకుండా కాపాడు ప్రభువా. రైట్ చేశారు కదా, రైట్. ఇప్పుడు చూడండి, కాబట్టి పదో వచనం, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది. ఆ మాట మీద దృష్టి పెట్టారా, దొరికిన కొలది. దొరుకును అనే మాటకు ముందు ఏముంటుందండి, వెదకుడి కదా. దొరుకును అనే మాటకు ముందు వెదకుడి అనే మాట ఉంది. అంటే వెదకుడి మీకు దొరుకుడు కదా. మీకు సమయము దొరికిన కొలది అంటే మీకేమర్థమవుతుంది, మీరు సమయాన్ని వెదికే కొలది అది దొరికే కొలది, అంతే కదండి. సమయం ఎప్పుడు ఖాళీ దొరుకుతుందని వెతకాలటండి. మేలు చేయడానికి, మేలు చేయడానికి, మంచి కార్యం చేయడానికి, ఉపకారం చేయడానికి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి మనం వెతకాలి. ఎవరికి చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎలాగ చేయాలా, ఎందుకు చేయాలా. వెతికితే దొరుకుతుంది, అప్పుడు దొరికిన కొలది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల. ఇప్పుడు శైలస్ దగ్గరికి వచ్చాను, శైలస్ కోసం మాట్లాడుతున్నాను. మనకు సమయం అవకాశం వెతుకుతామండి. ఎవరికి మేలు చేయాలా, ఎవరికి మేలు చేయాలా, ఎవరికి మేలు చేయాలా, నా వల్ల ఎవరికి మేలు కలగాల, నా వల్ల ఎవరికి సంతోషం కలగాల, నా వల్ల ఎవరికి తృప్తి కలగాల అని మనం వెతుకుదాం. వెతికినప్పుడు దొరుకుతాయి అవకాశాలు, దొరుకుతాయి సమయాలు, దొరుకుతాయి ఛాన్స్, దొరుకుతాయి ఆప్షన్స్. మనం చూస్ చేసుకుంటాం, ప్రయారిటీలు చూసుకోవడం ఉంటాయి, అందులో ప్రాధాన్యతలు కూడా ఉంటాయి. ఆ ప్రాధాన్యతల్లో ఫస్ట్ ఎవరిని పెట్టమంటే, దేవుడు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే సంఘ సభ్యుల ఎడల మేలు చేయడం. అందరికీ మేలు చేయండి, కానీ చర్చ్ మెంబర్కి స్పెషల్గా మేలు చేయండి. ఒకవేళ మీ దగ్గర 10 రూపాయలు ఉంది, అది ఒక్కరికి ఇవ్వగలగాలి. ఆ ఒక్కరు ఎవరంటే మీ చర్చిలో ఉన్న ఒక వ్యక్తి. రత్నము కావచ్చు, శైలస్ కావచ్చు, ముందు వాళ్ళ అవసరం తీర్చండి, ముందు వాళ్ళతో డీల్ చేయండి. ఆ తర్వాత మీ పొరుగు పక్కింట్లో ఉంటారు, మీ దగ్గరలో ఉంటారు వాళ్ళకి, అలాగనమాట. ఫస్ట్ సర్కిల్ మాత్రం చర్చ్ ఫెలోషిప్. కనుక శైలస్ని సపోర్ట్ చేయడానికి ఇంత వాక్యం చెప్పాల్సి వచ్చింది, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అలసిపోకుండా విసుక్కోకుండా మేలు చేద్దాం. ఇది ఫైనల్ లైన్ అన్నమాట. శైలస్ మన సపోర్ట్ అడిగాడు, అడగకుండానే చేస్తాం మనం, అడిగితే ఇంకా చేస్తాం కదండి. కనుక కేవలం ఆర్థిక సహాయమే కాదండి, ప్రార్థన సహాయం ఇంకా అద్భుతం కదా. ఓకే, నీకు గంట సేపు టైం ఉంది,
గంట సేపులో ఒక నిమిషంకి ఒకళ్ళు చొప్పు 60 మంది కోసం ప్రార్థన చేయగలవు. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కరికి 60 మంది కోసం ప్రార్థన చేయగలవు. ఈ 60 మంది ఎవరంటే, ఫస్ట్ ఎలాగ నీ కుటుంబ సభ్యులు అవ్వాలి, నీ బంధువులు అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ బాధ్యత నీదే. నీ బంధువులందరూ ఒక 30 మంది 40 మంది ఉన్నారు. 40 నిమిషాలు అయిపోయింది. ఇంకో 20 నిమిషాలు ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే సంఘ సభ్యులు అయ్యారు. ఆ 20 మంది సంఘ సభ్యులు అంట. నీ బంధువుల తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ నీ సంఘమే. విశ్వాస గృహం అంటే ఇదే, ఫెయిత్ హోమ్. చాలా చర్చెస్ పేరు అదే ఉంటుంది, ఫెయిత్ హోమ్ చర్చ్. ఎంవిపీ కాలనీ ఉంటుంది ఫెయిత్ హోమ్. చాలా చర్చెస్కి అదే పేరు పెడతారు, ఫెయిత్ హోమ్. ముఖ్యంగా బ్రదరన్ చర్చెస్ లాంటివి కూడా ఉంటాయి, ఫెయిత్ హోమ్ అంటారు. విశ్వాసంతో జీవించాలట అందులో. కనుక చర్చిలో ఎవరికి ఆధ్యాత్మిక అవసరం ఉందో వారికి ఆధ్యాత్మిక అవసరత, ఎవరికి ఆర్థిక అవసరం ఉందో వాళ్ళకి ఆర్థిక అవసరత, ఎవరికి మోరల్ సపోర్ట్ అవసరమో వారికి మోరల్ సపోర్ట్ మనం ఇచ్చుకుంటూ వెళ్తాం. ఆ విధంగా విసిగిపోకుండా, అలసిపోకుండా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడల ఫస్ట్ కదండి మేలు చేస్తూ ఉంటే, ఈరోజు మనం ఎలాగైతే కొంత పంట కోస్తున్నామో అలాగే రేపు ఎల్లుండి మన జీవితకాలం ఇక్కడికి వస్తాం, నిత్య జీవితంలో ఇంకా కోస్తాం. అది ఇటర్నిటీ, అక్కడ కూడా మనకు ప్రతిఫలం ఉందండి. దేవుని సహవాసం అనే డబ్బు రూపంలో వస్తుంది. కనుక ఈ వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయండి. మీరు ఈరోజంతా విషయం ఆలోచించండి. అలుపు లేకుండా, విసుగు లేకుండా విశ్వాస గృహముకు చేరిన వాడి నేను సమయం దొరికే కొద్ది ఎలా మేలు చేయాలి, ఆ పంట కోసేటట్లుగా ఎలా సిద్ధపడాలి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 పరిశుద్ధుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు బాబు శైలస్ను మా ముందు పెట్టి మాతో మాట్లాడిన విషయాలు బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఎన్నోసార్లు మేము మోసపోతున్నాం తండ్రి, మా మనసు ద్వారానే మోసపోతున్నాం, ఇతరులు కూడా మమ్మల్ని మోసం చేస్తారు, ముఖ్యంగా సైతాన్ మమ్మల్ని మోసం చేస్తారు తండ్రి. నాయన మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, ఇతరుల ద్వారా మోసపోకుండా కావలసిన జ్ఞానం మాకు దయచే. నాయన నీవు ఎప్పటికీ నువ్వు తప్పుకు దొరకవు, నీవు ఎవడు తప్పు చూడలేడు, నీ మీద తప్పు మోపలేడు. దేవుడా నువ్వు ఇలా చేసావని ఎవడు నిన్ను వెక్కిరించలేడు. నీ మీద నీలో ఒక తప్పు చూపించి ఎవరు నిన్ను నీకు పేరు పెట్టలేరు ప్రభువా. కాబట్టి మేమే జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మేలు చేసేటప్పుడు ఎదుటి వారికి మేము ప్రామిస్ చేస్తాం, మా ప్రామిస్ మీద వారు ఆధారపడతారు. కాబట్టి విసిగిపోకుండా, విరామం లేకుండా, అలసిపోకుండా, ఆగకుండా మా కుటుంబ సభ్యులేడల, ముఖ్యంగా విశ్వాస గృహముకు చేరిన సంఘ సభ్యులేడల మేళ్ళు ఉపకారములు చేయడానికి మాకు సహాయం చేయి, శక్తి దయచే, ఓపిక దయచే, కృప దయచేయండి. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. రైట్, మన కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా ఒకరు వచ్చి ప్రత్యేక పాట పాడుతూ ఉంటే విజయలక్ష్మి గారు పాట పాడుతుంటే అమ్మా ఆ కెమెరా ముందుకు వచ్చామ్మా. నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కు
చేసుకుందాం. స్తోత్రమో 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 పరిశుద్ధానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు వారు చేతిని చాపి వారి హృదయాలు తెరచి నీ సన్నిధిలో సమర్పించిన ఈ కానుకను నీ పాదసన్నిధిలో విత్తనాలుగా చల్లుతున్నాను. 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఇహమందు పరమందు వారికి పంటను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. దాన్ని దీవించు, దర్శించు, ఆశీర్వదించు. అప్పుల బాధ నుండి ప్రభువా, వడ్డీలు వాయిదాలు కట్టుకునే బాధ నుండి నాయనా నీ బిడ్డను విడిపించు ప్రభువా. ఆర్థిక సమృద్ధి ప్రసాదించు నాయన. అరుణ నాయుడు, దివ్య, శైలస్ ఈ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. శైలస్ ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని దీవించు. తన చేతులు కష్టార్జితం తను అనుభవించడానికి సహాయం చేయండి. ప్రభా కుటుంబాన్ని నిలబెట్టు ప్రభా. ఆర్థికంగా చిరిగిపోయి అలసిపోయిన ప్రతి కుటుంబాన్ని నిలబెట్టి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా కుటుంబాలు అన్నిటినీ దర్శించు. అందరికీ అనేకమైన ఒత్తిళ్ళు ఉన్నాయి తండ్రి. ఆ ఒత్తిళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ఊపిరి పీల్చుకునే కృపగా ఇచ్చే తండ్రి. ప్రశాంతంగా నిన్ను స్తుతించే కృపగా ఇచ్చే తండ్రి. వారి బిడ్డల పెళ్లిళ్ళ విషయంలో, వారి బిడ్డల ఉద్యోగాల విషయంలో, వాళ్ళ గృహ నిర్మాణ విషయంలో, గృహ నివాసాల విషయంలో, వాళ్ళ ప్రయాణాల విషయంలో, వాళ్ళ చేతి పనుల విషయంలో, వారి గృహ నిర్వహణలో ఎక్కడైనా సరే నీ హస్తం తోడుగా ఉండాలి. నీ కృప వారికి కావాలి ప్రభువా. నీ చేయి పట్టుకొని బ్రతకాలి ప్రభువా. సహాయం చేయి. బిడ్డల ఉద్యోగాల్లో, చదువుల్లో, వారి ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైనా నీ సాక్షులుగా ఉండాలి. ఇదో యేసు ప్రభు బిడ్డలు ఇలా మాట్లాడతారు, యేసు ప్రభు బిడ్డల చూపులు ఎలాగుంటాయి, యేసు ప్రభు బిడ్డల ఆలోచనలు ఎలాగుంటాయి, యేసు ప్రభు బిడ్డల ప్రవర్తన ప్రతిస్పందన ఇలా ఉంటుందని నీ బిడ్డల బట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయి. ముఖ్యంగా నీ త్వరలో రాబోతున్నావు, నీ రాకడ దినాల్లో ఉన్నాం, సిద్ధపాటు దయచేయి. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం లేడు మాకు దయచేయము. మా ఇడ అపరాధము చేసే వారు మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించము. మా శోధనలో కాకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ. లైవ్ లో ఈ వర్షిప్ ని వీక్షిస్తున్న వారందరికీ, వారి కుటుంబాలకు, మన కుటుంబాలకు, యేసు ప్రభు రాకడ కోసం ఆశతో ఎదురు చూస్తున్న సకల భక్త కోటికి సదాకాలము తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక.